రిపీట్ చేస్తున్నారు. కొత్తగా చెప్పింది ఏముంది అందులో చెప్పండి? ఈయన డాన్స్ లేస్ చూపించడం ఎందుకు? ఒరిజినల్ ఎన్టీఆర్ గారు డాన్స్ లేస్ చూడొచ్చు కదా జనం. అసలు ఒరిజినల్ ఎన్టీఆర్ గారి కంటే ఈయన వేయలేడుగా. ఒరిజినల్ ఎన్టీఆర్ గారు అంత అందమైన రూపం ఈయనకేం లేదు కదా. బాలకృష్ణ గారు అన్నాను ఆ ఇమిటేషన్స్ ఎందుకు అవంతా? ఒరిజినల్ ఎన్టీఆర్ గారు క్లిప్పింగ్స్ పెడితే ఇంకా బాగుండేది కదా. బాలకృష్ణ గారి శ్రమ వృధా అంటారు. వృధా నాకు తెలుసు. ఎందుకంటే ఆ స్థానంలో బాలకృష్ణ ఎవరు చూడలేకపోతున్నారు. ఆయన ఆజానుభావం ఎక్కడ, ఈయన రూపం ఎక్కడ? నిజం చెప్పాలంటే ఆయన నటన ఎక్కడ, ఈయన నటన ఎక్కడ? ఆయన భాష కౌశలం ఎక్కడ, ఈయన భాష ఎక్కడ? ఇలా కంపేర్ చేస్తారు కదా జనం అనేది. అందువల్ల ఆ విధంగా ఎందుకు నువ్వు అపహాస్యపాలవటము? ఒరిజినల్ ఆయనయే తీసి పెట్టి ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. సరేగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో పాపం వాళ్ళ పిల్లలకు చూపిస్తాను సంబరపడుతూ ఉన్నారు. ఎప్పుడైనా వచ్చారా తాతగారి గురించి అంత గౌరవంగా చెప్తున్నారు, ప్రేమగా చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్? ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని పలకరించడం కానీ అప్పట్లో ఎన్టీఆర్ గారిని పలకరించడం కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిందా? ఎప్పుడు లేదు. అందుకనే నేను చెప్పేది ఈ కుటుంబం అంత అవకాశవాదులు ఇంకెవ్వరూ లేరు. ఆ సమయంలో కూడా వాళ్ళ అమ్మగారిని ఆ అబ్బాయిని ఇద్దరిని గౌరవంగా ఇంటికి తీసుకొచ్చి నేను ఎంత ఆదరించానో వాళ్ళని అడిగితే చెప్తారు. మాకంత అధికారం ఉన్నా కూడా నేను వాళ్ళిద్దరిని చాలా బాగా చూశాను. ఫస్ట్ అరంగేట్రం చేయించాను త్యాగరాజ్ గానసభలో. అబ్బాయి మంచి డాన్సరు, మా మనవడు అని చెప్పి ఎంత సంతోషంగా మేము అక్కుని చేర్చుకున్నాము. మా ఆయన పదవి పోగానే ఈ మనవడు రావటం మానేశాడు, ఆ తల్లి పంపటం మానేసింది. అందువల్ల ఈరోజు మాత్రం వాళ్ళు చెప్పుకుంటారు మా తాతగారు అని చెప్పి. ప్రతి ఒక్కరిని ఇందాకే చెప్పానే నేను, ఆ చెట్టు ఉంటే కాయలు కావాలి అందరికీ. చెట్టుకు నీళ్లు పోయరు, చెట్టును ఆదరించరు, చెట్టును మర్యాదగా చూడరు. కానీ వాళ్ళ అదృష్టం అలా ఉంది, నా దురదృష్టం ఇలా ఉంది అంతే. కానీ ఈరోజు లక్ష్మీ పార్వతి గారికి సపోర్ట్ పెరుగుతుంది అనే ఒక వాదన కూడా వినిపిస్తే ఏమంటారు? 100%. ఎందుకంటే లక్ష్మీ పార్వతి కాదు ఇక్కడ, నిజానికి సపోర్ట్ పెరుగుతూ ఉంది, సత్యానికి ఒక రకమైన సానుభూతి వస్తూ ఉంది. అందువల్ల ఆ స్థానంలో ఎవరున్నా వాళ్ళకి వస్తుంది. ఇక్కడ లక్ష్మీ పార్వతి ఒక మహిళా జీవితాన్ని 23 సంవత్సరాలు ఈ విధంగా ఒక బాధలో మగ్గిపోయేటట్టు అవమానాల పాలు చేసి నాకు తెలిసి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.